ఆ మొక్కలు చూసేందుకు ఆకుపచ్చగా ఉంటాయి. కొమ్మను నాటినా ఏపుగా పెరుగుతాయి. కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొద్ది రోజుల్లోనే మొత్తం కమ్మేస్తాయి. చల్లని గాలిని ఇస్తాయి. సేద తీరేందుకు మంచి నీడ కూడా అందిస్తాయి. ఇంత చెప్తున్నావు, అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా అంటే లేదనే చెప్పాలి. అదేంటి, మొదట్లో గొప్పగా చెప్పావు, అప్పుడే చల్లబరుస్తున్నావు అంటారా? అక్కడే ఉంది అసలు సమస్య. అమెరికాలో పుట్టి పలు దేశాలకు సుపరిచితమైన ఆ చెట్టును మొదట్లో అందరూ విశ్వసించినా నేడు వాటి ఫలితాలతో దానికి దూరం ఉంటేనే మేలనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్న ఈ చెట్టు గాలి పీల్చితే ఇబ్బంది, ముట్టుకుంటే ఎలర్జీ, దాని నీడన ఉన్న శ్వాసకోశ సమస్యలు. ఆ చెట్టుపై ఓ పక్షి కూడా వాళ్ళదంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత విషం చిమ్ముతున్నవో. ఓ రకంగా చెప్పాలంటే భూమి మీద పెరిగే విషపు మొక్క అది. దాని పేరే కోనోకార్పస్. అసలు ఈ టెర్రర్ ట్రీ కథేంటి? పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అంటారు పెద్దలు. అందుకే ఊహ తెలిసిన ప్రతి మనిషి, ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడతాయి. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని తెలిసిందే. అయితే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయనుకుంటే పొరపాటే. కొన్ని చెట్లు మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పును కలిగిస్తాయి. అలాంటి ప్రమాదకర మొక్కల్లో ఈ కోనోకార్పస్ అనే మొక్క ఒకటి. అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రస్తుతం రోడ్ల పక్కన, డివైడర్లపైన విరివిగా ఈ మొక్కలు నాటుతున్నారు. పచ్చదనం అందం కోసం పెద్ద ఎత్తున పెంచుతున్నారు. కాని అందం సంగతి అటుంచితే వీటివల్ల జరిగే అనర్థాలే అధికమంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి భారత్లోనూ ఈ చెట్ల చేటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మొక్క ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే, శంకురూపంలో ఉండే కోనోకార్పస్ అమెరికా దేశాల్లోని తీర ప్రాంతం మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రోవ్ జాతికి చెందినది. వేగంగా పెరిగే ఈ చెట్టు పచ్చదనాన్ని సంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అరబ్ మధ్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్ల నుంచి, వేడుగాలుల నుంచి రక్షణగా ఉండేందుకు దీనిని పెంచుతారు. ఆ దేశాల్లో కోనోకార్పస్ను దమన్ అని పిలుస్తారు.